రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ చాలా మంది రైతన్నలు వరి సాగులో వైటి దోమ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ దోమ యొక్క నివారణ కోసం ఎలాంటి మందులను పిచికారి చేసుకోవాలని చాలా మంది రైతన్నలు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెడుతున్నారు అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మనం గనుక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఏపీటీఎస్ కర్ణాటక మూడు రాష్ట్రాలలో వరి సాగులు మొత్తం కూడా పొట్ట దశకు దగ్గరలో ఉన్నాయి ఈ సమయంలో ఎక్కువగా వరి సాగులో వైటి దోమ సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది దీన్ని గనుక మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మనము అధిక శాతంలో నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ వైటి దోమ అనేది ఎక్కువగా వైరస్ ని మోసుకొస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం అనేది చేయకూడదు మీ యొక్క వరి పొలంలో ఈ వైటి దోమ సమస్య గనుక ఉన్నట్లయితే మీరు ఎస్టామప్రేడ్ 20% ఎస్పి అనే మందుని ఒక ఎకరానికి 100 గ్రాములను 150 లీటర్ల నీటికి మిక్స్ చేసుకొని పిచికారి చేసుకోండి ఈ మందును గనుక మీరు పిచికారి చేసుకున్నట్లయితే మీ యొక్క వరి పొలంలో మీరు 100% ఈ వైటి దోమను పూర్తిగా నివారణ అనేది చేసుకోవచ్చు అలాగే వరి పొలంలో నీటిని ఎక్కువగా నిల్వ అనేది ఉంచకండి ఆరుతడి విధానంలో వాటర్ ని పెట్టుకుంటూ ఉండండి సో ఫ్రెండ్స్ మీరు గనుక ఇలాంటి యజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మీ యొక్క వరి పొలంలో ఈ వైటి దోమను మీరు పూర్తిగా నివారణ అనేది చేసుకోవచ్చు